सो हाई गाइज़ एला वीडियो में नीन प्रोडक्ट अनबॉक्सिंग प्रोडक्टे दीनों मन की ट्राइपॉड उंटी दीं मन की सेल्फी स्टिक सो चाल रोज ना अनबॉक्स वालू मन की अनबॉक्स अंड इन चाल रोज तरह इतने अनबॉक्स अंड रिव्यू चुपता एनी यह प्रोडक्ट यूट्यूबर्स चाला बा यूज अंत एक्कड़िकेल्लिना वाळ्ळु अक्कड़ बयटिकेल्लिना व्लॉगिंग चेसिना अंड ई विधंगा चाला मंदिकि यूज अवुतदि सो सेल्फी स्टिक लागा यूज अवुतदि अंड मनकैते इदि सेम मनकि ट्रैपॉड लागा यूज अवुतदि ఈ సెల్ఫీ స్టిక్ ని మీరు చాలా బంచిగా యూస్ చేసుకోవచ్చు లైక్ 50 టు 60 సెంటీమీటర్స్ ఎక్స్‌పాండ్ అవుతది అంత బాగుంటది అండ్ ఇది మేడ్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ అని అయితే వీళ్ళు ఇచ్చారు అండ్ చూసుకుంటే కూడా స్టెయిన్లెస్ స్టీల్ గానే ఉంది అండ్ చూసుకుంటే వీక్కుల్ వాళ్ళదన్నమాట సో నేనైతే ఈ ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు బై చేయొచ్చు దీని మీద MRP 1599 ఉన్నా కూడా 400-500 రేంజ్ లో అయితే మనకి అయితే Amazon లో అవైలబుల్ గా ఉంది నేను కూడా అక్కడి నుంచి పర్చేస్ చేశాను అండ్ గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి అయితే హౌ టు యూజ్ అని ఉంది సో ఇదంతా మీరు ఒకవేళ మీకు చూసుకోవాలంటే మీరు పాజ్ చేసి చూడండి నేనైతే స్కిప్ చేసేస్తున్నా సో ఇదన్నమాట దీనికి వైర్లెస్ రిమోట్ ఇచ్చారు అంతా బాగుంది అండ్ ఈ ప్రోడక్ట్ని అయితే ఇప్పుడు మనం అయితే అన్బాక్స్ చేద్దాం గైస్ అండ్ అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఒక వైట్ కలర్ బాక్స్లో అయితే ఇచ్చారు ఓ సెల్ఫీ స్టిక్ ఇంటిగ్రేటెడ్ ట్రైపోడ్ అని బాక్స్ ఓపెన్ చేస్తే మనకు ఒక కవర్లో అయితే ట్రైపోడ్ని ప్యాక్ చేసి ఇచ్చారు అండ్ లోపల చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు అండ్ యూజర్ మాన్యువల్ చాలా చిన్నగా ఉంది ఎంత చిన్నగా ఉందంటే మనకు 2 ఇంచెస్ ఉంటుంది చూస్తే చేతిలో ఇలా చూడండి సో ఇదేనమాట మనకి యూజర్ మాన్యువల్ ఒకవేళ మనకి ఇలా యూజ్ చేయాలో తెలియకపోతే మనం ఓపెన్ చేసి చదవాలన్నమాట సో ఈ సెల్ఫీ స్టిక్ కదా ఏం చూస్తామని పక్కకు పెట్టేద్దాం అండ్ ఇది మనకైతే చాలా చిన్నగా ఉంది జేబులో కూడా పడుతుంది అన్నమాట ఎంత చిన్నగా ఉందంటే లైక్ మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా పోర్టబుల్ అన్నమాట సో ఇక్కడ చూసుకుంటే మనకి వీక్కుల్ అని ఇచ్చారు సో వీక్కుల్ వాళ్ళది కదా సో అందుకే వీక్కుల్ అని వీళ్ళు ప్రింట్ చేయించుకొని మనకైతే పంపించడం జరిగింది అండ్ చేతిలో చూసుకుంటే చాలా చిన్నగా ఉంది లైక్ ఒక హ్యాండ్లో అయితే పట్టింది మన పామ్లో అండ్ ఈ విధంగా మనం క్యారీ చేయొచ్చు దీన్ని సో ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడైతే మనం మొబైల్ అయితే ప్లేస్ చేయొచ్చు అండ్ ఇదైతే ఓరియంటేషన్స్ మన ఇష్టం ఉన్నట్టయితే మనం రొటేట్ చేయొచ్చు అండ్ చూసుకుంటే ఇది పుల్ చేస్తే మనకి స్టెయిన్లెస్ స్టీల్తో మనకి అయితే ఎక్స్టెండ్ అవుతుంది సో ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అంటే నియర్లీ 50 to 60 సెంటీమీటర్స్ వరకు అయితే ఎక్స్పాండ్ అవుతుంది చాలా మంచిగా అయితే ఉంది సో చూసుకుంటే ఇది మనకైతే వాళ్ళు ఇచ్చిన సెల్ఫీ స్టిక్ అండ్ ట్రైపాడ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే సెల్ఫీ స్టిక్ ఎలా యూజ్ అవుతుందో ఎలా వర్క్ చేస్తుందో మనం అయితే తెలుసుకుందాం అండ్ దీన్ని ఇక్కడ చూసుకుంటే మనకు ఒక రిమోట్ ఇచ్చారు అండ్ రిమోట్ కూడా చాలా చిన్నగా ఉంది ఎలా ఉందో మీకు చూపిస్తాను సో మనకు ఫోన్ అయితే ఈ విధంగా మనం దీనికైతే అటాచ్ చేయాలి అటాచ్ చేశాక మనకైతే 360 డిగ్రీస్ అనమాట 360 డిగ్రీస్ ఎలాగైతే మనం యూజ్ చేసుకోవచ్చు తిప్పుకోవచ్చు ఎలా పడతలా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్లాంట్ ఉంది కదా సో దీన్ని అయితే నేను క్యాప్చర్ చేస్తున్నా అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే మనకి బటన్ అనమాట సో ఆ బటన్ మనం నొక్కగానే మనకైతే ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ అయిపోతుంది సో నేను 3 సెకండ్స్ టైం ఐ థింక్ టైమర్ అయితే సెట్ చేశాను ఒట్టిగానే సో ఇలా నొక్కగానే చూడండి ఇక్కడ నొక్కాన క్యాప్చర్ అయిపోయింది సో అండ్ మనం అయితే దీన్ని మనం వీడియోలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వీడియోలాగా కూడా వీడియో మోడ్లో కూడా మనం యూజ్ చేయొచ్చు లైక్ అక్కడ ఈ బటన్ నొక్కగానే మనకైతే వీడియో ఆన్ అవుతుంది సో ఈ రిమోట్ అయితే మనం సెట్ చేసుకోవాలి బ్లూటూత్ లాగా బ్లూటూత్ నుంచి అయితే కనెక్ట్ అవుతుంది సో బ్లూటూత్లో అయితే మనకి దొరుకుతుంది రిమోట్లో బటన్ హోల్డ్ చేసుకుని పట్టుకుంటే అయిపోద్ది ఆ రిమోట్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట సో బయటికి పట్టుకోవచ్చు అండ్ చూసుకుంటే చిన్నగా ఉంది 1 ఇంచే ఉంది చూసుకుంటే చాలా చిన్నగా ఉంది అండ్ ఈ బటన్ ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు బ్లూటూత్ ఆన్ అవుతుంది అండ్ ఇది నొక్కగానే మనకి రికార్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చాలా చిన్నగా ఉందన్నమాట దీనికైతే ఎటువంటి ఛార్జర్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు నార్మల్గానే ఇచ్చారు సో సెల్ఫీ స్టిక్ చూసుకుంటే చాలా పెద్దగానే ఉంది మంచిగా కనిపిస్తుంది అండ్ నేనైతే తక్కువలో పెట్టి చూసాను ఎక్స్టెండ్ చేయడం దాంట్లో కూడా చాలా బాగుంది సో ఇదన్నమాట అండ్ ఇది ట్రైపాడ్ లాగా ఎలా అంటే కింద మనకి 3 ఇచ్చారు చూడండి ఇవి
సో ఇవి లెగ్స్ అన్నమాట, మధ్యలో ఒకటి అండ్ అటు ఇటు ఇటు త్రీ, సో చుట్టూ త్రీ లెగ్స్ అండ్ మధ్యలో ఒకటి. సో దీనివల్ల మనకైతే చాలా బాగా ఏదైతే ప్లేస్ వచ్చేయచ్చు. అండ్ నేను చూసుకుంటే ఇక్కడ ట్రైపాడ్ అయితే ప్లేస్ చేసి ఆయన ఒకటి ప్లాంట్ పెట్టా, చూసుకుంటే మనకైతే చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. సో ఇలా అన్నమాట. సో ఈ విధంగా మనకైతే ట్రైపాడ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని అయితే ట్రైపాడ్లో కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట, పైనకి కిందకి అన్నట్టు. సో యాజ్ నేను చూస్తున్న నేను చేశాను చూడండి ఈ విధంగా. సో ఎటు కదలదు, సో మంచిగానే ఆగుతుంది అండ్ మంచిది బాగానే ఉంది. సో దీని రివ్యూ చెప్తాను చూడండి. సో ఈ ట్రైపాడ్ అయితే నేను తీసుకున్నా అండ్ యూజ్ చేసా, చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. కానీ కొంచెం బ్యాలెన్సింగ్ అటు ఇటు అవుతుంది, లైక్ కొంచెం అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రైపాడ్ విషయంలో ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తే, మొత్తం ఎక్స్టెండ్ చేస్తే కొంచెం అటు ఇటు కదులుతుంది. అండ్ నార్మల్గా అండ్ మీడియంలో యూజ్ చేస్తా, నార్మల్ చిన్న ట్రైపాడ్లో యూజ్ చేస్తా అంటే సూపర్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ వచ్చేసి రిమోట్ అయితే కొంచెం ఛార్జింగ్ పెట్టుకునేలాగా ఉంటే ఇంకా బాగుండేది, వేరే ఉన్నాయి ఛార్జింగ్ పెట్టుకునేవి దీనికి చెప్తున్నా. సో దీనికైతే రిమోట్ నార్మల్గానే ఉంటుంది, జస్ట్ దీని ఛార్జింగ్ అనేది ఉండదు, బ్యాటరీతో నడుస్తుంది చిన్న సెల్తో. సెల్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి, సో అక్కడ మనకు చిన్న ప్రాబ్లం. అండ్ ఇక్కడ చూసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా కొంచెం పైన చూసుకుంటే మనకైతే మొబైల్ పెట్టే హోల్డర్కి ఉన్న ఈ ట్రైపాడ్కి మధ్యలో ఉంది చూడండి, రొటేట్ చేసేది. అక్కడ కొంచెం టైట్గా ఇస్తే బటన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అయితే చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.